అమెరికాలో నార్త్ ఆస్టిన్లో తెలుగు విద్యార్థి దారుణ హత్య గురయ్యాడు. సాటి తెలుగువాడి చేతిలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఒకే రూమ్ లో కలిసింటూ స్నేహితుడు సంకీర్తును దారుణంగా చంపాడు. నిందితుడు సాయి సందీప్ గౌడ్. ప్రస్తుతం పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు చంపాడు అన్న కారణాలపై ఆరాపిస్తున్నారు. నిందితుడు సాయి సందీప్ గౌడ్ 10 రోజుల కిందటే సంకీర్తి ఉన్న రూమ్ లో చేరాడు. సంకీర్తి బక్కపలుచుగా ఉండడంతో జిమ్ చేసి మంచి ఫిజిక్ తెచ్చుకోమంటూ నిందితుడు సాయి సందీప్ గౌడ్ తరచూ కామెంట్ చేసేవాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. దీనిపై ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి సందీప్ కత్తితో సంకీర్తిను పొడిచి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాశ్మీర్లో పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. వరుసగా 11వ రోజు కర్ఫ్యూ కొనసాగుతోంది. శ్రీనగర్లో ఎక్కడికక్కడే షాపులు బంద్ కావడంతో ప్రజలు నిత్యావసరాలు దొరక్క అల్లాడిపోతున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరుతున్న మేధావులు సమస్య పరిష్కారం కోసం అవసరమైతే చర్చల కోసం ముందుంటామంటున్నారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం దగ్గర హైటెన్షన్ నెలకొంది. కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరి నిరసిస్తూ ప్యాంథర్స్ పార్టీ కార్యకర్తలు హైకమిషన్ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు. పోలీసులు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. और जिस तरीके से ముంబైలోని చెంబూర్లో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. అతి వేగంగా వస్తున్న ఓ టాక్సీ కార్ డివైడర్ ను ఢీకొని అదుపుతప్ప ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ ప్యాసింజర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అవినీతి ఆరోపణలతో కార్పొరేట్ వ్యవహారాల డీజీ బన్సల్ ను అరెస్టు చేయడంతో ఆయన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. డీజీ బన్సల్ భార్య కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ ప్రతాప్ గంజ్ లో నీల్కాంత్ అపార్ట్మెంట్ లో నివసించే వారు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నారు. లంచం తీసుకున్నారంటూ వారం క్రితం బన్సల్ ను సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కొంత ఆందోళనతో ఉన్నవారు ఇవాళ ఆత్మహత్యకు పాల్పడారు. గుజరాత్ పారిశ్రామిక నగరం రాజ్కోట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారం కిందట ఓ ట్రక్ లో ఆవు చర్మం దొరకడం, ఆ వాహనంలో ఉన్న వాళ్లను స్థానిక గో సంరక్షణ సమితి సభ్యులు చితకబాదడం సంచలనం రేపింది. దీనిపై వారం రోజుల నుంచి రగడ కొనసాగుతూనే ఉంది. గో సంరక్షణ సమితి సభ్యులను శిక్షించాలంటూ స్థానికంగా ఉన్న దళితులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై వెళుతున్న బస్సుకు నిప్పుపెట్టారు. ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల దెబ్బకు పలు పట్టణాలు జలమయమయ్యాయి. అలీఘడ్ లో నడుము లోతుకు పైగా నీరు రావడంతో జనం ఊరును ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మకాన్ పని ఉత్తరాఖండ్లో వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరకాశీకి వెళ్లే మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. గంగోత్రి, గోముఖి నదులు పొంగుతూ ఉండడంతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం విడుదలపై స్టే విధించలేమంటూ మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 22న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, మలై, థాయ్, చైనా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్స్ లో విడుదలవుతుంది కబాలి. అయితే టికెట్ రేట్స్ మాత్రం విపరీతంగా పెంచేశారంటూ దేవరాజన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కబాలి టికెట్స్ ధరలు ఆకాశాన్నంటాయని, వాటిని నియంత్రించడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఫిర్యాదులో కోరారు. మూవీ విడుదలను తాత్కాలికంగా స్టే విధించాలని కోరారు. ఈ మేరకు కేసును విచారించిన న్యాయమూర్తి కృపాకరన్ కబాలి చిత్రంపై స్టే విధించడం వీలు కాదని స్పష్టం చేశారు. చిత్రం విడుదలకు ఏర్పాట్లు పూర్తయిన కారణంగా ఇంకా సమయం కూడా లేకపోవడం వల్ల అది కుదరదని వెల్లడిస్తూ కేసును వాయిదా వేశారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, హయత్ నగర్, వనస్థలపురంలోని బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి జనం పోటెత్తారు. పూలతో సాయిబాబాను ప్రత్యేకంగా అలంకరించారు. పండ్లతో అభిషేకాలు నిర్వహించారు. ఫిలిం నగర్ దైవ సన్నిధానం సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ నటుడు మోహన్ బాబు గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సాయి నామస్మరణతో మారుమోగాయి. విశాఖపట్నం శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఇవాటి నుంచి ఋషికేశ్ లోని ఆశ్రమంలో చాతుర్మాస దీక్షలను ప్రారంభించారు. ఇవాళ తెల్లవారుజామున గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దీక్షలు ప్రారంభించారు ఆయన. 3 నెలల పాటు స్వామీజీ ఋషికేశ్ లోనే దీక్షలో ఉంటారు. నిత్యం బంగారు ఆభరణాలతో ధగధగ మెరిసిపోయే మావులమ్మ తల్లి ఈరోజు కూరగాయలు, పండ్లతో మరింత ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావులమ్మ శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏటా ఆషాఢ పూర్ణిమ నాడు అమ్మవారిని కూరగాయలు, పండ్లతో శాకంబరిగా అలంకరిస్తారు. ఇందుకోసం 5 టన్నుల కూరగాయలు, పండ్లు ఉపయోగించారు. Yeah.
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ముగింపు ఉత్సవాలలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వరంగల్లో కూడా భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో మనం చూస్తున్నాం విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద, భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం వేలాది వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ లో ఉన్నాయి. కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ జామ్ అన్నట్టుగా మనకు విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో చినుకు పడితే చాలు, చిత్తడిగా మారుతుంది, విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. సాయంత్రం వేళ ఆఫీసులు వదలడం, అలాగే కాలేజీలు వదిలే సమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలను మనం చూస్తున్నాము. బస్సులు, కార్లు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు కూడా నడిచేందుకు వీలు లేకుండా మొత్తం వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి.